హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ గుడివాడలో కమ్మ మీటింగ్ పెడతారు రండి కోడాలి నాని ఛాలెంజ్ ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి విపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయిన కొడాలి నాని నా గురించి వంశీ గురించి జగన్ కుటుంబ సభ్యులపై టీడీపీ ఆఫీస్ నుండి లోకేష్ చేయించిన పోస్టింగ్లపై వాళ్ళను ఏం చేయాలో చెప్పాలని ప్రశ్నించారు మీరు ఎవరినైనా ఏమైనా అనొచ్చా అంటూ నిలదీశారు వంశీ చేసిన వ్యాఖ్యలు తన సొంతంగా చేసిన వ్యాఖ్యలు కావని సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలని కొడాలి నాని పేర్కొన్నారు రాజకీయాల కోసం పెళ్లాన్ని కూడా వాడుకుంటారా అంటూ కొడాలి నాని మరోమారు చంద్రబాబుపై ధ్వజమెత్తారు చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడితేనే అర్థమవుతుందని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు మహానటుడు అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అన్న కొడాలి నాని తాడి చెట్టుకు కూడా వయసు వస్తుందని అయితే ఏం లాభం అంటూ వ్యాఖ్యానించారు విలువ ఇస్తామా అంటూ ప్రశ్నించారు డెబ్బై నాలుగేళ్ల వయసు వస్తే సరిపోతుందా అంటూ కొడాలి నాని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎన్టీ రామారావు అని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు వారిద్దరికీ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎన్టీ రామారావు అని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు వారిద్దరికీ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు లోకేష్ను మంగళగిరిలో ఓడించింది చంద్రబాబేనని ముఖ్యమంత్రి పదవికి పోటీ వస్తాడనే చంద్రబాబు లోకేష్ను ఓడించాడు అంటూ కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు చిన్న వయసులో ఉన్న జగన్ను గాల్లో వస్తాడు గాల్లో పోతాడు అని చంద్రబాబు అన్న వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందిస్తూ జగన్ ఒక పోరాట ఏదుడు అంటూ ఇచ్చారు ఇక చంద్రబాబును ఓ బెచ్చగాడు అంటూ వ్యాఖ్యానించారు అంతేకాదు చంద్రబాబు ఫోర్ ట్వంటీ అంటూ మండిపడ్డారు తనకు వలబనేని వంశీకి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టడం ఏంటి అంటూ నిప్పులు జరిగారు కొడాలి నాని గుడివాడ ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టారని కొడాలి నాని పేర్కొన్నారు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన వల్లభని వంశీ ఆన్ రికార్డ్ వ్యాఖ్యలు చేసిన ఇరవై ఎనిమిది రోజుల తరువాత చంద్రబాబు ఏడవడానికి గల కారణం ఏంటో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు తన ప్రణాళికను అమలు చేయడానికి చంద్రబాబు అసెంబ్లీని వేదికగా చేసుకున్నాడని కొడాలి నాని విమర్శించారు లక్ష్మీ పార్వతిని బూతుగా చూపించి వెళ్లగొట్టే కుట్ర చేసింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు కొడాలి నాని ఆ రోజు లక్ష్మీ పార్వతి తీవ్ర మనోవేదనకు గురి కాలేదా అని ప్రశ్నించారు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు అని పేర్కొన్న కొడాలి నాని టీడీపీ నేతలకు సవాలు విసిరారు గుడివాడలో కమ్మ మీటింగ్ పెడతానని దమ్ముంటే అరికెపూడి గాంధీ మల్లాది వాసు రావాలని ఛాలెంజ్ చేశారు ఎవరి గుడ్డలోట తీసుకొడతారో చూద్దామంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు కొడాలి నాని